ఆర్గనైజేషన్స్ యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే తప్పకుండా మనం ఎంతో ఉజ్వల భవిష్యత్తుని విద్యార్థులు విద్యార్థులకు అందించవచ్చు. అలాగే స్వాడ్ ని నిర్వహించేటటువంటి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పనంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు సూచించినట్టుగా మీతో కలిసి పనిచేయడానికి, ఈ భారతదేశాన్ని అందరి సహకారంతో నిరక్షరాస్యత లేని భారతదేశంగా, ఆరోగ్య భారతదేశంగా నిర్మించడానికి తప్పకుండా కృషి చేస్తాం సార్. ఇప్పుడు మా స్వాడ్ సంస్థ తరఫున అతిథులకి జ్ఞాపికలు అందజేసే కార్యక్రమం ఉంది. మా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి విచ్చేసినటువంటి అతిథులకి ఒక చిన్న జ్ఞాపిక అందించవలసిందిగా అభినయం కోరుతున్నాను సార్. ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది కూడా అందరికీ బహుమతి ప్రధానోత్సవం. మేము కండక్ట్ చేసిన మూడు కాంపిటీషన్స్ వచ్చేసి, ఒకటి డ్రాయింగ్ కాంపిటీషన్, మీలో ఉన్న క్రియేటివిటీ ఎంతవరకు ఉంది, ఆబ్వియస్లీ మీరందరూ చాలా క్రియేటివ్ దాన్ అడల్ట్స్, పెద్దవాళ్ళ కంటే పిల్లలకి ఎక్కువగా క్రియేటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో మీకు ఇచ్చిన టాపిక్స్ కూడా, ఒక టాపిక్ వచ్చేసి పర్యావరణ పరిశుభ్రత, ఎన్విరాన్మెంటల్ క్లీన్లీనెస్, అందరూ కూడా చీపుర్లు, రోడ్లు ఉంచడాలు, స్వచ్ఛ భారత్లు వేశారు. బట్ కొందరు మాత్రం చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ గీశారు. అలాగే రెండవ అంశం వచ్చేసి నా ఊహల్లో భారతదేశం ఎలా ఉండాలి, ఈ విషయంలో సీనియర్స్ అండ్ జూనియర్స్ రెండు కేటగిరీలో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. నా ఊహల్లో భారతదేశం ఎలా ఉండాలి అంటే, కొంతమంది అంతరిక్షంలో ఉండాలి, ఇంకొంతమంది పచ్చగా ఉండాలి, ఇంకొంతమంది అందరూ విద్యావంతులే ఉండాలని అర్థం వచ్చేటట్టుగా ఇలా రకరకాల కోణాల్లో వీశారు. వీటన్నిటిలో ఎక్కువ విషయాల మీద కేంద్రీకరించి ఎవరి విజన్ బ్రాడ్గా ఉంది అనే విషయాన్ని దృష్టిలో తీసుకుని, ఆ పెయింటింగ్ ఎంత నీట్గా ఉంది అనే విషయాన్ని దృష్టిలో తీసుకుని ఎవాల్యుయేట్ చేశాం. తర్వాత రెండోది ఎస్ఆర్ఐటీ కాంపిటీషన్. ఎస్ఆర్ఐటీ కాంపిటీషన్లో మేము ఇచ్చిన టాపిక్ ఏంటమ్మా, గుర్తుంది ఇంకా ఎస్ఆర్ఐటీ రాసేసిన తర్వాత ప్రైజ్ వచ్చింది అంటే ఇంకా ఓకే. సో అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిన్స్ ఏజెస్, అంటే పురాతన కాలం నుంచి కూడా భారతదేశ పురోగతి విజ్ఞాన శాస్త్రంలో, తర్వాత సాంకేతికంగా ఎలా ముందుకు వచ్చింది భారతదేశం, దాన్ని ఇంకా నేను భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందాలంటే అందులో నా పాత్ర ఏంటి అనేది ఒక అంశంగా ఎస్ఆర్ఐటీని నిర్వహించాం. చాలామంది ప్రపంచ చరిత్ర రాశారు, ప్రపంచంలో నిప్పెప్పుడు కనుక్కున్నారు, ఆది మానవుడు ఎప్పుడు వచ్చాడు, అప్పటి నుంచి కూడా మేము రాయడం జరిగింది. భారతదేశ పురోగతి మేము అడిగిన అంశాలని కరెక్ట్గా ఎవరు రాశారో అనే దాన్ని బట్టి అది ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. రెండవ అంశం వచ్చేసి అందులో నా పాత్ర ఏంటి అనేది ఎంత బాగా రాశారని చూడడం జరిగింది. వీటన్నింటిలో ఒకవేళ ప్రైజ్ వచ్చినా రాకపోయినా నిరుత్సాహపడేది ఏమి లేదు. డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ వెరీ వెరీ క్రియేటివ్. గాంధీ గారు ఒక మాట అంటారు, ఈ దేశ భవిష్యత్, నా భారతదేశ భవిష్యత్తు పార్లమెంట్లో చేసే చట్టాల్లో లేదు, పార్లమెంట్లో లేదు, బడిలో ఉంది అంటారు. బడిలో ఉంది అంటే ఎక్కడుంది, బెంచిల మీద ఉందా, హెడ్ మాస్టర్ గారి టేబుల్ మీద ఉందా, దేశ భవిష్యత్తు ఎక్కడుంది,
ఎక్కడ ఉంది? ఇంటిగా చెప్పండి. ఇంకో రెండు పప్పులు కట్టండి గట్టిగా. ఎక్కడ ఉంది? మనలో ఉంది, విద్యార్థుల్లో ఉంది, మీకు మీ స్కూల్లో లభిస్తున్న జ్ఞానంలో, ఈ దేశంలో, ఈ దేశ భవిష్యత్తు ఉంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోవద్దండి. ఈ పోటీలు అనేటటువంటి కేవలం మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి వాడుకోండి, ఒక వేదిక వాడుకోండి తప్ప నాకు రాలేదని నిరుత్సాహపడిపోవడము, లేదా పక్క వాడికి వచ్చింది అని అసూయ పెట్టుకోవడము, ఇలాంటివేమి చేయొద్దు. మీలో మీకు ఎంత వచ్చు, ఎంత రాలేదు, దీనిలో రాలేదు ఎందుకు రాలేదు, దీనిలో వచ్చింది దీనిలో ఎందుకు వచ్చింది, ఇలాంటి ఒక విశ్లేషణ ద్వారా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా మీరు వాడుకోవడం తప్పించి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఒక చిన్న కథ చెప్తాను, చిన్నది, చాలా చిన్నది, టైం ఎక్కువ తీసుకోను. కేరళలో దేవాలయాలు చాలా ఎక్కువ, మీకు తెలుసో లేదు. అక్కడికి ఒక ఫారిన్ టూరిస్ట్ వచ్చాక అతను వచ్చి చూస్తే ఒక పెద్ద ఏనుగుని దేవాలయం ముందు కట్టేస్తున్నారు, ఒక చిన్న స్తంభానికి, ఒక చిన్న కర్రపుల్ల నాటి దానికి ఒక పెద్ద ఏనుగుని కట్టేస్తున్నారు. అతనికి ఆశ్చర్యం వేసింది, ఏమిటయ్యా ఇంత పెద్ద ఏనుగుంది, దాన్ని చిన్న కర్రపుల్లకు కట్టారేమిటి, అది తెంచుకొని పారిపోదా అని మావటి వాడిని అడిగాడు. మావటి వాడు అంటే ఏనుగుని కంట్రోల్ చేసేవాడు. అతన్ని అడిగితే అతని సమాధానం చెప్పాడు, అది పారిపోదండి అన్నాడు. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి దాన్ని ఆకారాన్ని కట్టేశానండి, చిన్నప్పటి నుంచి అది చాలాసార్లు ప్రయత్నించింది, ప్రయత్నించిన ప్రతిసారి దానికి అర్థమైంది అది తప్పించుకోలేదని, ఇప్పటికీ కూడా అది ఆ మనస్తత్వంలో ఉండిపోయింది, నేను దీన్ని లాగిన రాదు అని అది ఫిక్స్ అయిపోయి దాన్ని లాగడం మానేసింది. అంటే ఇలాంటి బోర్డింగ్ పరీక్షల్లో ఏదో రాలేదు, ఒకటిసారి రాలేదు, రెండుసార్లు రాలేదు, మూడుసార్లు రాలేదని మీరు నిరుత్సాహపడిపోయి నాకు చేరగలదు అనేటటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్లకుండా ఈసారి రాలేదు ఎందుకు రాలేదు నెక్స్ట్ టైం వస్తుంది, ఇలాంటి ఒక మైండ్ సెట్ ని, పాజిటివ్ యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకుంటే కనుక జీవితంలో మీరు చాలా బాగా డెవలప్ అవుతారు. అండ్ మన దేశం, మన అతిథులందరూ చెప్పినట్టుగా మన దేశ భవిష్యత్ అంతా మన చేతుల్లోనే ఉంది. మనం ఒక మంచి భారతదేశాన్ని నిర్మించాలని ఈ రోజు నుంచే మనం కోరుకోవాలి. సో ఇప్పుడు ఎక్కువ మిమ్మల్ని బోర్ చేయకుండా ఈ కాంపిటీషన్స్లో విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నాం. డ్రాయింగ్ కాంపిటీషన్ అండి, జూనియర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ధన్యశ్రీ 7th క్లాస్ శ్రీకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సార్ ధన్యవాదాలు.
కన్సోలేషన్ ప్రైజ్ అనేది సర్టిఫికేట్స్ స్కూల్కి ఇస్తాం సార్. జే సౌమ్య సెవెంత్ క్లాస్ కాకతీయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సీనియర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ ఇన్ డ్రాయింగ్ గోస్ టు షేక్ సాజిద్ బాషా ఎయిత్ క్లాస్ గీతాంజలి స్కూల్. నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశం ఎన్ని కోణాల్లో అభివృద్ధి చెందాలి అనే అన్ని అంశాలు మ్యాక్సిమం కవర్ చేసిన స్టూడెంట్ అండి. సెకండ్ ప్రైజ్ గోస్ టు ఐ పల్లవి నైన్త్ క్లాస్ విశ్వశాంతి స్కూల్. థర్డ్ ప్రైజ్ డి ఉషశ్రీ నైన్త్ క్లాస్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్. కన్సలేషన్ ప్రైజెస్ ఇన్ సీనియర్స్ కేటగిరీ ఏ రవికుమార్ నైన్త్ క్లాస్ నల్లంద మెయిన్ బ్రాంచ్. ఆయేషా ఆఫ్రీ టెన్త్ క్లాస్ సెయింట్ థాంక్స్. ఎస్ మేఘన టెన్త్ క్లాస్ విశ్వశాంతి స్కూల్. బి రవితేజ నైన్త్ క్లాస్ ఐఏఎస్ స్కూల్. డ్రాయింగ్ కాంపిటీషన్లో అండి కన్సలేషన్లో కూడా కొన్ని లిమిట్స్ ఉండాలి కాబట్టి ఒక 5 ప్రైజ్లే ఇచ్చామండి. అయినా చాలా కష్టం 2 డ్రాయింగ్ని ఎలిమినేట్ చేయడం. వాళ్ళకి స్పెషల్ అప్రిషియేషన్ ఇస్తున్నాము. విశ్వశాంతి స్కూల్ నుంచి కె శ్రావ్య టెన్త్ క్లాస్. కె వర్షిణి నైన్త్ క్లాస్ విశ్వశాంతి స్కూల్. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కె భవ్యశ్రీ టెన్త్ క్లాస్ జయూష. కన్సలేషన్ ప్రైజెస్ ఇన్ ఎస్సే రైటింగ్ జి తేజస్విని ఎయిత్ క్లాస్ ఆర్ఆర్ స్కూల్. ఎన్ గణేష్ బాబు నైన్త్ క్లాస్ కాకతీయ.
ఎం పుడి గౌతమ్ రెడ్డి 10th క్లాస్ విశ్వశాంతి. నిఖిత 8th క్లాస్ సెయింట్ యాన్ స్కూల్. కోమల్ థ్యాంక్ యూ సార్. విజేతలకి బహుమతులు అందించవలసిందిగా ముఖ్య అతిథి గారిని సార్. ఫస్ట్ ప్రైజ్ టు టీమ్ గీతాంజలి స్కూల్. టీమ్ గీతాంజలి కె శ్రీనివాస రెడ్డి 10th క్లాస్, జి మనోజ్ఞ 9th క్లాస్, ఎం కోవల్ మణికుమార్ 8th క్లాస్. సెకండ్ ప్రైజ్ గోస్ టు టీమ్ శ్రీకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్. వై మధుకర్ 10th క్లాస్, ఎం షణ్ముగ సాయి 9th క్లాస్, షేక్ నహీద 8th క్లాస్. అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని చక్కగా ఇలా ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులకి, టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా చిన్న ఆర్గనైజేషన్ సార్, మేము ఒక ఇలా ఒక ఫంక్షన్ పెడుతున్నాం అని చెప్పగానే చాలా ఆనందంగా మాకు వాళ్ళ ప్రిన్సెస్ ఇచ్చి మా కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేయడానికి ఎంతో సహకరించారు. జానకరావు గారు చాలా థ్యాంక్స్ సార్. మేము అడగగానే మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని సారే స్వయంగా దగ్గరుండి చూసుకున్నారండి. ఏదైనా ఏ లోటుపాటు లేదు